చూసారా ఎలా పరిగెడుతున్నారో కాలు కాలిపోయి మా కాలు కూడా కాలిపోతున్నాయి కానీ ఏం చేస్తాం మరి అలవాటు చేసుకున్నాం ఆ ఒకసారి కొంచెం గట్టెక్కి చూద్దాం ఎన్ని కార్లు ఉన్నాయి జనము కార్లు కరువులేనంత ఇవాల శనివారం కదా సింహాచలం కొండ నిండా కార్లే కార్లు ఆ అక్కడ కార్లు ఇక్కడ కార్లు అన్ని కార్లే ఏ ఇన్ని కార్ల మీద ఆదాయం ఎంత వద్ది సార్ సంజయ్ సార్ పుచ్చుకోండి ఇన్ని కార్ల మీద పుచ్చుకోండి ఏం చేయదు ఇన్ని కార్ల మీద బోల్డ్ ఆదాయం వస్తుంది కుండిల ద్వారా బోల్డ్ ఆదాయం వస్తుంది ఇంత మంది జనం చెప్పులు లేకుండా ఎంత మంది మేము గాని వాళ్ళు గాని అందరం మరి కాస్త గోంజాల స్వామి గుళ్ళో వాళ్ళు కొబ్బరాకులతో తాటాకులతోనూ పందిరి వేస్తారు అలా మరి వేస్తే బాగుంటది కదా మార్చి నెల ఇవాళ 19 ఆ ఇలా పుచ్చుకోవాలి నేను నేను కనబడాలిగా సో కాబట్టి దేవస్థానం వాళ్ళు డబ్బులు తినడమే కాదు ఆ సేవ చేయడం కూడా నేర్చుకోండి ఉండి డబ్బులు ఆడికి 60,000 ఇది 120,000 అని డబ్బులు తినేయడం కాకుండా భక్తులకు ఏం చేద్దాం ఎందుకంటే మీకు ఆదాయాన్ని ఇచ్చేది ఎవరు యువర్ ఇన్కమ్ సోర్స్ ఇస్ అవర్ డివోటీస్ కాబట్టి మీ మీద పెట్టుబడి పెట్టి మీ కొంపకే 5,000 నోటికెళ్ళేలా చేసేది ఎవరు మేమే వి ఆర్ ద డివోటీస్ వి ఆర్ ద డోనర్స్ వి ఆర్ ద ఓనర్స్ యు ఆర్ ద క్లీనర్స్ యు మస్ట్ హావ్ మ్యానర్స్ ఉంటదని ఆశిద్దాం మరి త్వరలో పందిరి లేస్తే బాగుంటుంది ఎక్కడ చూడండి ఎక్కడ నీడే లేదు ఎక్కడ నీడ లేదు అలా కాలు కాలిపోతూనే ఉండాలి ఎక్కడో చెట్లు ఉన్నాయి కానీ నీడకు అవకాశం లేదు చక్కగా పందిరి వేస్తే ఈ వేసవికాలం ఆ పందిరి వేయడం వల్ల చెడు పందిళ్ళు వేసిన వాడికి ఒక ఆదాయం వస్తుంది మీరు కూడా మింగచ్చుగా మీ పని అదే కాబట్టి మింగండి ఎక్కడ మంచి మాట ఒక్కట మంచి మాట లేదు ఆత్మను ఉద్ధరించడానికి ఒక్క మంచి మాట లేదు మానవ జన్మ ఎందుకు వచ్చింది అసలు మనం ఎందుకు కొండ వచ్చాం ఎందుకు దండం పెట్టుకోవాలి ఈయన కొండ మీద ఎందుకు వెలిసాడు ఎక్కడైనా రాయొచ్చు ఎక్కడ పెట్టినా బోర్డులు పెట్టచ్చు బికాజ్ టెంపుల్ ఈజ్ ఏ టెంపుల్ ప్లేస్ ఫర్ లెర్నింగ్ కానీ మీ దృష్టిలో టెంపుల్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ ఎర్నింగ్ అందుకే మాకు ఈ బర్నింగ్ హరే కృష్ణ జయ సింహాచల లక్ష్మీనరసింహదేవ్ భగవానికి థ్యాంక్ యూ వెరీ మచ్.